స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్, కాలేజ్ కోర్ట్స్, జేఎంటిఎస్, జేఎంఐపి. నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి కలెక్టరేట్ లో సమ్మర్ క్యాంపు ముగింపు, వాలంటీర్ల కృషిని కొనియాడిన జిల్లా కలెక్టర్. కాళేశ్వరం పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి, సుందిల్ల బ్యారేజ్ ని సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య, బడిబాటపై ఇంటింటికి అధికారుల ప్రచారం. బులెటిన్ కి తిరిగి స్వాగతం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సమ్మర్ క్యాంపులు సక్సెస్ చేయడంలో వాలంటీర్ల కృషి ప్రశంసనీయమని పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్ కొనియాడారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా వాలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన అభినందన సభలో అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించిన వాలంటీర్లు, వారి తల్లిదండ్రులు తమ అనుభవాలను జిల్లా కలెక్టర్ కి సందర్భంగా తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వాలంటీర్లుగా పనిచేసిన సమ్మర్ క్యాంపులు నిర్వహించిన విద్యార్థుల్ని సన్మానించి సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. సమావేశంలో డీఈఓ డి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్, భారత్ దేఖో బృందం సభ్యులు అష్రా ఫాతిమా, గణేష్, గుడాల మహమ్మద్, మెహరిన్ పాల్గొన్నారు. చిన్నప్పుడు 30 మంది జీవితాన్ని మీరు కాకుండా మార్క్ మార్క్ తీసుకురావడానికి ప్రయత్నించారు 30 మంది. ఈ 30 మంది మనకు 10 సంవత్సరాల తర్వాత లీడర్స్ అయితే ఇంకో 30,000 మంది, ఇంకో 30 మంది. మీ లైఫ్ లో మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగడం కదా మీరు ప్రాంతం. యు ఆర్ హ్యాపీ దాట్ ఒక 10-20 పిల్లలు మీరు మాట్లాడేది మీరు గమనిస్తున్నారు. కానీ మేము చేసింది ఏంటి, ఒక 20 మంది పిల్లలు లైఫ్ లో యువర్ ఫరెవర్ గోయింగ్ టు రిమెంబర్. మా అక్క, మా అన్న నా కోసం క్యాంప్ పెట్టారు, నా గురించి 20 రోజులు మాట్లాడారు, నా గురించి 20 రోజులు ఆ సమయం నుంచి నా ఫ్యూచర్ గురించి బాధ్యత నిర్వహించారని వాళ్ళు రిమెంబర్. ఇది ఒకటి. రెండోది నాలుగు 7-8 ఇయర్స్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు లో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి తీర్తామన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుందిల్ల బ్యారేజ్ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. కాళేశ్వరం పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా ప్రాజెక్టును పునరుద్ధరిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని సుందిల్ల బ్యారేజీని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ని నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని లోపాలు ఉన్నా బయట పెట్టలేదన్నారు. కాళేశ్వరంలో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. ఎన్డీఎస్ఏ అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం పునరుద్ధరణ చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పనులను పరిశీలించే బాధ్యత అప్పచెప్పామన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా పనులు వేగవంతం చేస్తామన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు పరిశీలన చేస్తున్నామని వివరించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద రిపేర్ చేయాల్సిన మిగిలిన 11 మోటార్లు కూడా బాగు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు లిస్ట్అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్ళే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పనప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే
మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన మేడిగడ్డ డ్యామేజ్ ఇన్సిడెంట్ అయినాక గవర్నమెంట్ దాని రెక్టిఫికేషన్ అనేది ఎన్డీఎస్ఏకు బాధ్యతలు అప్పగించింది. సో దాంట్లో ఎన్డీఎస్ఏ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపించారు. ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ అంటే టెంపరీ మెజర్స్ ఏమేమి చేయాలనేది ఒక 15-20 డేస్ బ్యాక్ మనకి ఇచ్చారు రిపోర్టు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇప్పుడు వర్క్స్ టేకప్ అవుతున్నాయి మూడు బ్యారేజ్లలో. దాంట్లో మనకు ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన కింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి. దానికి టెస్టులు చెప్పారు, జియో ఫిజికల్, జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్లు అని మూడు రకాల టెస్ట్లు చెప్పారు. మూడు రకాల టెస్టులు కూడా టేకప్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ అండ్ ఈపీఆర్ ఈఆర్పి టెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది, ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఏమి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అదే దానికోసమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసౌధలో 2-3 సార్లు రివ్యూ చేశారు, సెక్రటరీ గారు రివ్యూ చేశారు, మేము రివ్యూ చేశాము. సర్కారు బడుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని పెద్దపల్లి డీఈఓ మాధవి స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో డీఈఓ పర్యటించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. అనంతరం ఫ్లెక్సీలతో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అర్హత అనుభవం కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన చేయిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు పాఠశాలపై మోజు వీడాలని, ఫీజుల రూపంలో చెల్లించే డబ్బు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగుల తిరుపతిరెడ్డి, ఎంఈఓ సురేందర్, ఎంపీడీఓ రామ్మోహన్, చారి స్పెషల్ ఆఫీసర్ గోవర్ధన్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు నరెడ్ల సునీత, ఈర్ల సమ్మయ్య, అల్లూరి రవీందర్, ఏపీఎం కనకయ్య పాల్గొన్నారు. మరి ఆ విధంగా ప్రతి ఒక్క పిల్లవాడు మరి నేడు ప్రైవేట్ సెక్టర్ పైన డిపెండ్ అవుతున్నారు. 100% ఇలా చదువుకోగానే అలా కాగానే సాఫ్ట్వేర్ వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవని ఏ యూఎస్ అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా ఏమవుతున్నారంటే పిల్లల దాని యొక్క ఎఫెక్ట్ అంతా కూడా పిల్లలు బయట ఉండడం వల్ల ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ పైన కూడా పడుతుంది. వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా లేకపోవడం వల్లనే మనకిప్పుడు హాస్టల్స్ ఎట్లాగైతే ఉన్నాయో పిల్లల్ని ఉంచడానికి ఎట్లా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నామో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత సడన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలందరూ ఎడ్యుకేషన్ లో స్టేట్స్ కు వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్సే మళ్ళా వృద్ధాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్క పేరెంట్ అవేర్నెస్ కల్పియండి. మనం సమాజంలో ప్రతి ఒక్క పిల్లవాడు ఏ విధంగా నడుచుకోవాలి, మరి సమాజంలో మరి ఇండియాలో చూసుకున్నట్లయితే ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి చక్కగా నేర్చుకుని ఇందులో డెవలప్ అయినట్లయితే 100% స్టేట్స్ కన్నా మన దగ్గరనే డబ్బులు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంగన్వాడీలో వ్యక్తులు కానివ్వండి, మన టీచర్స్ కానీ, ఏపీసీ కమిటీ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ ప్రైవేట్లో చదివించే పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళని మన పాఠశాలలకు తీసుకురండి, చూపించండి. మనం వాళ్ళకి 100% ఆన్లైన్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలల నుండి ఈవో జనార్దన్ రావు తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, గన్ముగుల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, చల్లూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ చారి, అసిస్టెంట్ ఇంజనీర్ మీస రమేష్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మెజార్టీ డైరెక్టర్ స్థానాలతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు కైవసం చేసుకుని బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. బ్యాంక్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 12 స్థానాలకు గాను 8 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా ఒక కాంగ్రెస్, ఒక బీజేపీ, ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. ఎన్నికల ఫలితాల అనంతరం అభ్యర్థుల్ని క్యాంపుకు తరలిస్తున్న సమయంలో
ఓ పార్టీ నాయకుని అత్యుత్సాహం మూలంగా గందరగోళం నెలకొని తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. శుక్రవారం నిర్వహించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు 8 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ప్రకటించారు. ఇద్దరు డైరెక్టర్లు పతిపాక సురేష్ చెప్పదండి ప్రమోదులు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలంటూ ఎన్నికను బహిష్కరించారు. దీంతో చైర్మన్ గా రాపల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ గా అడ్డగట్ల మురళి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి చివరికి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. చేసిన అప్పులు తీర్చే దారిలేక దేశాన్ని వదిలి తిరిగి రాలేక తీవ్ర మనోవేదనకు గురై నరాలు చిట్లి ఎడారి దేశంలో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే తెచ్చిన అప్పులు తీర్చే దారి లేక కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. దిక్కుతోచని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సందరగిరి రమేష్ ఉపాధి కోసం 8 నెలల క్రితం దుబాయ్కి వెళ్లాడు. ఏజెంట్ చేతిలో మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న రమేష్ దుబాయ్లో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఇటు ఆర్థికంగా అటు మానసికంగా తీవ్రంగా మనోవేదనకు గురై మే 10వ తేదీన నరాలు చిట్లి బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. మరణించిన తర్వాత కూడా అతడి అవయవాలు దానం చేసి మరో 4 ప్రాణం పోశాడు. ఈ నెల 5 ఇండియాకు మృతదేహం రాగా ఆత్మీయులు బంధువుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. రమేష్కు భార్య రమ కొడుకులు రామ్ చరణ్ సాయి సృజనున్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. తాము నివసిస్తున్న ఇల్లు సగం కూలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులు కట్టలేక ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. భర్త పేరు రమేష్. దుబాయ్ పోయిండు. దుబాయ్ పోయి అక్కడికి పోతున్నామే బతుకు వేరు మంచిగా ఉంటుంది, అప్పులు ఉన్నాయని పోయి ఏజెంట్ మోసం చేసి పని లేక ఏం లేక నా భర్త అనారోగ్యానికి గురయ్యి అప్పుల టెన్షన్కు మాకు ఇల్లు లేదు ఏం లేదు. నా భర్త అనారోగ్యంతో మానసిక వేదనతో దుబాయ్లో నచ్చిపోయిండు. నాకు ఉందామంటే ఇల్లు లేదు, నాకు ఇద్దరు పిల్లలు, నాకు ఏమన్నా గవర్నమెంట్ సాయం చేసి పిల్లలకు నాకు ఏమన్నా ఆధారంగా ఉంచాలని కోరుతున్నా. పిల్లలకు నాకు పెద్దలు దాతలు ఎవరన్నా ఏమన్నా సాయం చేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడాలని అందరికీ కోరుకుంటున్నాను. ఈ అప్పుల ఎలా తీర్చాలో అర్థం కాక దుబాయ్ పోతానన్నా అక్కడ పని అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదన్నా అక్కడి నుంచి వెళ్ళి అప్పులు తీరుస్తా అన్న ఉద్దేశాలు అక్కడికి పోయిండు. పోయిన తర్వాత అక్కడ జీతం సరిగా లేక కంపెనీ ఏజెంట్ వాళ్ళు మోసం చేయడం వల్ల ఏం చేయాలో అర్థం కాక మనోవేదనకు గురై ఇక్కడ అప్పులు ఎలా తీర్చాలో, పిల్లల పరిస్థితి ఏంది, నాకు జీతం సరిగా లేదు, ఇంటికి వస్తే ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితి బాగాలేదు అని రోజు ఫోన్ చేస్తూ మనోవేదన గురవుతుండేవాడు. అతను గత 15 కిందట ఆర్థిక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనోవేదన గురై దుబాయ్లో మరణించినాడు. ఏజెంట్ మోసం వల్ల నష్టపోయిండు. దీనికి తోడు అప్పులు అనేటివి బాగా పెరిగిపోయినాయి. కాబట్టి దయచేసి దాతలు కానీ పెద్దలు ప్రభుత్వం వారు కానీ సహకరించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వారికి ఉండడానికి ఇల్లు లేదు, వారి ఇల్లు పరిస్థితి ఇలా ఉంది, వారు కనీసం జీవనోపాధి కోసమైనా బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో వారు ఉన్నారు. కాబట్టి దయచేసి పెద్దలు దాతలు ప్రభుత్వం వారు సహకరించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకొనుచున్నాను. ఆర్థిక సాయం చేయదలిచిన వారు ఫోన్పే గూగుల్ పే కోసం 9640498229 నెంబర్ను సంప్రదించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కలుగుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ సౌజన్యంతో సాయి క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలు ప్రభుత్వ విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో గతంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి క్రీడలు మాత్రమే ఆడేవారని గుర్తు చేశారు. నేడు ఆధునిక ప్రపంచంలో క్రికెట్ను విశ్వవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారన్నారు. ఆటలతో క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఇలాంటి పోటీల్లో గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంపొందించని అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మరి శంకుస్థాపన చేసినప్పుడు కూడా మధ్యలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణంలో లేదంటే పట్టించుకోకుండా పాలకపోవడం వల్ల అది జరగలేదు. ఈ మధ్యలో దానికి సంబంధించిన కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది, గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే బస్ డిపో అయ్యప్ప టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్టేడియాన్ని కూడా క్రీడాకారులకు అందుబాటులో తీసుకురావడం కోసం సత్వర చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల మరి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి కానీ ఈరోజు కోడ్ పోయింది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఆ స్టేడియాన్ని క్రీడాకారులందరికీ అందుబాటులో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ అందులో ఈ ప్రాంతంలో క్రీడాకారులకు అవసరమైనటువంటి పరికరాలను అంటే క్రీడారంగానికి ఉపయోగపడేటువంటి ఏ క్రీడాకారుడికి ఏది అవసరం ఉంటుందో చెప్పినట్టు తప్పనిసరిగా వాటిని అందులో సమకూర్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇంకా కొంతమంది వేనాడ పట్టణానికి సంబంధించిన యువకులు ఆ స్టేడియం రౌండ్గా లేకపోవడం వల్ల క్రికెట్ ఆడుకోవడానికి అందులో సాధ్యం కాకపోవచ్చు, మరో ప్రాంతంలోనైనా మాకు క్రికెట్ ఆడడానికి ఒక గ్రౌండ్ కావాలని చెప్పని వాళ్ళు కోరడం జరిగింది. ఈ మధ్యలో సూత్రప్రాయంగా మరిపేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసినప్పుడు అక్కడ ఒక 4-5 ఎకరాలు తీసుకుంటే క్రికెట్కు సరిపోతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. క్రికెట్ ఆడే క్రికెట్ ప్రేమికులకు కూడా వారు అడిగినటువంటి ప్రాంతంలో కూడా గ్రౌండ్ నిలబడేయడం కోసం ప్రభుత్వం ముందంజలో ఉంటుందని, ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మిత్రులే, ఒకరొకరు రాతపూర్వకంగా 1000 మందిని చైతన్యవంతం చేసిన శక్తి ఉన్న వాళ్ళే కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడ ఎప్పటికొంత ప్రయత్నిస్తున్నా. రాబో రోజుల్లో అంటే ఆరోసారి క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినాం. ఈరోజు ముఖ్య మన ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, సీనన్న గారు ముఖ్య వచ్చారు. ఈ ఓపెనింగ్ మ్యాచ్ అన్న చేతి మీదకి వెళ్ళి టాస్ వేశారు. 2 ప్రెస్ క్లబ్లు ఆడుతున్నాయి ఈరోజు. ధన్యవాదాలు. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College Courts, JMTS, JMIP. బులెటిన్ కి తిరిగి స్వాగతం. పెద్దపల్లి జిల్లా జులపల్లి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి మంజూరైన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని బీజేపీ సీనియర్ నాయకుడు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జులపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లికి వెళ్లే రోడ్డు గుంతలమయమై నరకప్రాయంగా మారిందని, దీంతో 10 ఏళ్లుగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ ఉద్యమాల కారణంగా డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దల ఐలయ్య, కంచి శ్రీనివాస్, మెరుగు కనకయ్య, గుంటి అశోక్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ యొక్క 6 నెలల కాలం అయిపోయింది. మేము ఎన్నికైన తర్వాత ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు ఇబ్బందులను తుడిచివేస్తాం. ఈ యొక్క మెయిన్ రోడ్డు పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి రోడ్డు డబుల్ రోడ్డుగా మారింది. ఈ ఉన్న సింగిల్ రోడ్డు కూడా దరిద్రంగా తయారైంది. దీన్ని డబుల్ రోడ్డు చేయాలని చెప్పి మా ఉన్నటువంటి డిమాండ్ నెరవేరుస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 6 నెలలు అవుతా ఉన్నది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఆ యొక్క రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం, అదేవిధంగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మండల కేంద్రాలకు సైతం మంచి మంచి రోడ్లు ఉండే రవాణా సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నవి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కేవలం పూతవేడుదలు 20 కిలోమీటర్లు, కరీంనగర్ పాత ఉమ్మడి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి జులపల్లి నుంచి వెళ్ళి ఏదైనా చిన్న వర్షం కొడితే హుస్సేన్మియా వాగు పైన ఉన్నటువంటి కరీంనగర్ వెళ్లే మెయిన్ రోడ్డు వాగు బ్రిడ్జి చిన్న వర్షానికే బ్రిడ్జి మునిగిపోయి రాకపోకలు బంద్ అవుతున్నటువంటి సందర్భం, వర్షాకాలం వస్తే చాలు జులపల్లి మండలానికి ప్రపంచానికి సంబంధాలు కట్ అవుతున్నటువంటి సందర్భం. మరి ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజల సమస్యల్ని దృష్టిలో ప్రధాని మోడీ మోసాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడతామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో దేశంలో సామాన్య ప్రజలకు ప్రధానిగా మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ యువతను మోసం చేశారని విమర్శించారు. యువశక్తిని నిర్వీర్యం చేసిన బీజేపీకి దేశంలో ఆదరణ తగ్గిందన్నారు. పెద్దపల్లిలో భారీ మెజార్టీతో వంశీకృష్ణుడు గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో గోపగోని సారయ్య గౌడ్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సతీష్, రాజేందర్, సురేష్ గౌడ్, స్వామి, ఆళ్ల సుమన్ రెడ్డి పాల్గొన్నారు. మరి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశ ప్రజానీక దృశ్యం. రాజకీయాలలో ఎంత గొప్పలైనా
ప్రజలను కొద్ది రోజులు మభ్య పెట్టగలుగుతాం కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. ఎందుకంటే ఇవాళ ఈ దేశ ఎకనామిక్ పడిపోయింది, దేశంలో ఉద్యోగాల కల్పన లేదు, దేశంలో యువతను నిర్వీర్యం చేసిండ్రు. ఇవాళ ఏదో మేము అవేవో పంపించినాం, అవేవో తలంబ్రాలు పంపించినామని చెప్పి ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసినా కూడా సరే దూరపు కొండ నులుపన్నట్టు కొంత దూరపుల నమ్మేయాలి కావచ్చు, కానీ ఎక్కడైతే మీరు ఇవాళ మొదలుపెట్టినారో అక్కడనే గెలవలేకపోయారు. అంటే అక్కడ ప్రజలకు మీ మోసాలు తెలిసిపోయారు. దాని చుట్టూ ఏ పార్లమెంట్ సీట్ గెలవలేదు. అంటే ఇవాళ మీ మోసాలు అనేది బహిర్గతం అయిపోయినాయి. ఇవాళ పాపం రాహుల్ గాంధీ గారు కాలుకు బట్ట కట్టకుండా 5 సంవత్సరాల నుంచి అల్లు పెరిగని పోరాటం ఈ ప్రభుత్వం ఏం చేసినా, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ సపోర్ట్ లేకుండా ఇవాళ మీరు పప్పు అన్నా ఉప్పు అన్నా నువ్వు వేస్ట్ అన్నా నువ్వు పనికిరావన్నా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు మీరు టీవీలలో ప్రచారం చేసిన ఇవాళ దేశ ప్రజానికి 232 శని త్రయోదశి సందర్భంగా ఓ శునకం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలో గీతా మందిరంలో ఉన్న నవగ్రహాల వద్ద శునకం 11 ప్రదక్షిణలు చేసింది. అయితే భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం మామూలే, కానీ ఒక శునకం ప్రదక్షిణలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరలైంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలు రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్ల కిచెన్లో నిల్వ ఉంచిన కుళ్లిన చేపలు, మటన్, చికెన్ ను గుర్తించారు. సుమారు 50,000 విలువైన మాంసాహార ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్ లో ఖననం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా రెస్టారెంట్లకు వచ్చే ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలని సూచించారు. కుళ్లిపోయిన ఆహారాన్ని విక్రయిస్తే జరిమానాతో పాటు రెస్టారెంట్ కూడా సీజ్ చేస్తామన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కొరకు పెద్దపల్లి పట్టణంలో నడుస్తున్నటువంటి ప్రముఖ హోటళ్ల మీద గత వారం రోజుల నుంచి రైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 5 నుంచి 7 హోటళ్ల మీద రైడ్ చేయడం జరిగింది. ఏదైతే ఆరోగ్యానికి హానికరమైనటువంటి మన ఈ యొక్క ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారో ఖరాబైనవి కానీ లేకుంటే డ్రోమ్ ఉంచినవి కానీ ఆహార పదార్థాలను సీజ్ చేసి దాన్ని సైంటిఫిక్గా దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హోటల్లో పరిశుభ్రత పాటించకపోయినా వాళ్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో మాత్రమే హోటల్స్ నడపాలని, హోటల్స్ అనే కాదు ఏదైనా చాట్ బండి కానీ ఏదైనా బజ్జీ కానీ ఏదైనా వ్యాపారం ఆరోగ్యానికి సంబంధించి చేసేది ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని చేయాలని మేము ఈ యొక్క హోటల్ యాజమాన్యాలకు వీళ్ళకు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా రిపీట్ అయినట్లయితే ఫర్దర్గా మున్సిపల్ చట్టం ప్రకారము వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. 10 ఏళ్ల పాటు ప్రధాని మోడీ అవినీతి రహిత పాలన అందించారని గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల పక్కన నిలబెట్టారని కొనియాడారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నైతికంగా తెలంగాణలో గెలుపు బీజేపీ పార్టీదేనన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్వతాలు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశ అధికారి రవి, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, రాజేశ్వరరావు, సంపత్రావు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కలిపి పోటీ చేసిన ఒక్క బీజేపీకి 240 వస్తే
అన్ని పార్టీలు కలిపి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం తుకుడే తుకుడే గ్యాంగ్ మొత్తం కలిపి పోటీ చేస్తే అన్ని పార్టీలు కలిసి 135 రాలెక్కపోయినాయి సోదరులారా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, పల్లెటూరులలో నవ్వుతున్నారు, వీళ్ళు చదువుకున్న వాళ్ళ లేకపోతే వీళ్ళకి లెక్కలు తెలియదా, మ్యాథమెటిక్స్ అన్న నేర్పండి, ఆ జాతీయ స్థాయిలో ఉండి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక వాళ్ళకు ముఖ్యంగా ఆ యొక్క రేవంత్ రెడ్డి గారికి మ్యాథమెటిక్స్ నేర్పండి అని అంటారు. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ 240 సీట్లు, కాంగ్రెస్ గెలిచింది 100 సీట్లు, 99 సీట్లు, 240 సీట్లు ఉన్నాడు పెద్దోడా, 99 సీట్లు ఉన్నాడు పెద్దోళ్ళ. కాబట్టి మేమే అధికారంలోకి రావాలంటున్నాడు. నిన్ననే మీటింగ్లు పెట్టారు, దీనిలో మాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు సోషల్ మీడియాలలో చూస్తూ ఉన్నాం మనం. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ అధికారంలోకి రావు, ఎందుకు రాదు నరేంద్ర మోడీ అధికారంలో? నరేంద్ర మోడీ 1,00,000,000 తీసుకున్నాడా, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నాడా, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారా? నరేంద్ర మోడీ ఏం చేసిండని చెప్పేసి అధికారంలోకి రావద్దంటున్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ మండలాల్లోని గ్రామాల నుంచి వచ్చిన రైతులతో ఫర్టిలైజర్ షాపులు కలకల్లాడాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అన్ని గ్రామాల్లో వర్షం కురవడంతో రైతులు ఇప్పటికే పొలాలు దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా మేలు రకపు విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చిన రైతులతో ఫర్టిలైజర్ షాపులు సందడిగా మారాయి. అధిక దిగుబడి ఇచ్చే వివిధ రకాల పత్తి విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతులు రావడంతో జమికుంట ఫర్టిలైజర్ స్ట్రీట్ కాస్త సందడిగా మారింది. ఆశించిన మేరకు వర్షాలు కురిస్తే సమయానికి ముందే విత్తనాలు నాటుతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాలు తీసుకుంటాను ఒక 7 ఎకరాలు, వరి ఒక కొంత పల్లి వేస్తా ఒక 6 ఎకరాలు. అంటే పోయినసారి బాగానే ఎకరం పల్లి పండిన చాలా అయితే నాన్ బిటే ఎక్కువ చూపిస్తున్నారు. ఆ నాన్ బిటిని స్కాన్ చేస్తా అంటున్నారు, దాన్ని పట్టుకునే నాకులు లేదు అది అట్లా. దాంతో కూడా వీటికి కూడా కొంచెం బీమారణ వేస్తా అంటారు. మరి అసలు దాన్ని ఏమి తెలవకుండా అయిపోతుంది, దానికి ఎక్కువ చూపిస్తున్నారు రైతులు. షాపుతో యజమానులు కూడా అమ్ముతున్నారు, భూములు ఖరాబ్ అయితే అని అంటున్నారు చాలా మంది. గడ్డితోటి 3 సార్లు కొట్టేసరికి అయినా దానికి ఎక్కువ చూపిస్తున్నారు. పూలు రాత్రి వర్షానికి రైతులందరూ విత్తనాలు ఎత్తుకోవడానికి ఈరోజు మార్కెట్లో షాపులలోకి పత్తి విత్తనాలు కొనుక్కోవడానికి వివిధ గ్రామాల నుంచి రైతులు రావడం కొంచెం షాపులలో సందడిగా ఉంది. రైతులు ఒకే బ్రాండ్ కాకుండా అన్ని రకాల బ్రాండ్ని ఎన్నుకొని విత్తుకోవడానికి తీసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రామాల్లో షాపులు ఎక్కువైన కారణంగా జమ్మికొండ పట్టణంలో దాదాపుగా గిరాకీ చాలా తక్కువ ఉంది. ఈ వర్షం కారణంగా ఈ ఒక్కరోజు కొద్దిగా సందడిగా ఉంది, కావున అన్ని రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఒక 50% రైతులు విత్తనాలు విత్తుకోవడం జరిగింది. నిన్న రాత్రి వర్షానికి రాబోయే 2-3 రోజుల్లో మిగతా 50% విత్తనాలు కొనుక్కోవడానికి మార్కెట్కు రావడం జరుగుతుంది. విత్తనాల అమ్మకాల విషయంగా చేస్తే కొన్ని సంవత్సరం కంటే ఈసారి 50% సేల్ తగ్గింది. కారణం ఏంటంటే విలేజ్లలో షాపులు ఎక్కువ అయింది, ఇక్కడ రైతులు అక్కడే కొనుక్కోవడం. ప్రజల ఆశీర్వాదంతోనే కేంద్రంలో 3వ సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. మంత్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ కు బీజేపీ గట్టి పోటీనిచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ పార్టీ రాష్ట్రంలో మరింత పుంజుకుందన్నారు. దేశ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయిందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా బీజేపీ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చిందన్నారు. కాంగ్రెస్ జూటా హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 3వ సారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి ప్రాంతంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మన పురాతనమైన దేవాలయాలు కానీ హిందుత్వం కానీ కాపాడే అవసరం బాధ్యత చాలా ఉన్నది. కాబట్టి మరి కార్యకర్తలు అందరు కూడా నాయకులందరూ కూడా చాలా మందికి అవకాశాలు వస్తాయి. రేపు రాను ముందు ముందు బట్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మళ్ళొక టర్న్ వరకు భారతీయ జనతా పార్టీని జెండా ఎగురవేసే దశగా అందరు ముందుకోవాలని అందరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలకి మరి తెలంగాణ ప్రాంతంలో గెలిచిన 8 ఎంపీలకి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈటల రంజన్ కానీ డికే అన్న గారిని ధర్మపురి అరవింద్ గారి కానీ రఘునందన్ రావు గారు కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని నగేష్ గారు కానీ అందరు కూడా పేరు పైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి
సెంటర్కి వెళ్ళి ఒక మంచి పరిపాలన వీళ్ళందరూ కూడా మన మన రాష్ట్రానికి అందిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఖచ్చితంగా మీరు కృషి ఉంటారని తెలియజేస్తూ మరి ఇవి నాటి మైత్రి న్యూస్ స్టేట్యూట్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, ఎన్బీఏ అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ ఎంఎన్సీలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS JMIP.